हाय हेलो वेलकम टू माय चैनल विजीज ब्यूटी बुक मैं चैनल शेयर चेयबे टॉपिक लेडीज की नाजुक गा उंडडानिकि कोन्नि टिप्स अन्नमाट सो इप्पुडु चाला मंदी अनहेल्दी गा बॉडीनी पाड चेसुकुंटू उंटुन्नारु सो वील कोसम कोन्नि टिप्स नाकु तेलिसिनवि कोंचेम हेल्दी टिप्स नेनु मीकु शेयर चेयबोतुन्नानु इदि अंदानिके कादु हेल्थ कि कूडा मंचिदन्नमाट सो नाकु तेलिसिन कोन्नि आरु पॉइंट्लनु मीकु शेयर चेयालनुकुंटुन्नानु सो इदि मीकु यूस अयिते खच्चितंगा वीडियो लाइक चेयंडि शेयर चेयंडि इंका चैनल सब्सक्राइब चेयडं असलु मर्चिपोवद्दु इप्पुडु नाकु तेलिसिन कोन्नि आरु टापिक्स नेनु मीकु शेयर चेस्तुन्नानु फस्ट मेन गा नेनु चेप्पालनुकुंदि एंटंटे ఎక్కువగా నిద్రపోవాలన్నమాట సో మనం 8 గంటల కంటే తక్కువగా పడుకుంటే మన హెల్త్ పాడైపోతుంది నీరసంగా బలహీనంగా అయిపోతుందన్నమాట సో నిద్ర మనకి ఫస్ట్ మెయిన్ గా ముఖ్య హెల్తీగా ఉండడానికి ఇంకా మన బాడీని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ గా నిద్రపోండి మీకు 8 గంటలైనా కనీసం నిద్ర ఉంచుకోండి దానివల్ల అనారోగ్య సమస్యలు ఉండవన్నమాట సో హెల్తీగా ఉంటారు సో ఫస్ట్ పాయింట్ లో 8 గంటలైనా కనీసం నిద్రపోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా వాటర్ అనేది తీసుకోండి 2 నుంచి 3 లీటర్ల వరకు మీరు నీళ్ళని తాగండి ఈ నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ లో మన బాడీలో జీర్ణ వ్యవస్థ కొంచెం డైజెషన్ బాగా అవుతుంది అండ్ మనకి బ్యాడ్ అనేది లోపల ఏమీ ఉండకుండా మొత్తం బయటికి వచ్చేస్తుందన్నమాట సో దానివల్ల మొత్తం పేగులన్నీ క్లియర్ గా అయిపోయి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది 2 నుంచి 3 లీటర్ల మీరు నీళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల హెల్త్ బాగుంటుంది ఇంకా మనకి బాడీ కూడా మంచిగా ఉంటుందన్నమాట సో 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంటుందన్నమాట మనం పైపైన ఎన్ని రాసినా కూడా లోపల నుంచి గ్లో తేవడానికి హైడ్రేటింగ్ గా ఉంచడానికి మన స్కిన్ ని హైడ్రేట్ చేయడానికి వాటరే మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది స్కిన్ కూడా మెరుస్తుంది థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం చల్లటి నీళ్ళు ఎక్కువగా ఇష్టపడతామండి ఫ్రిజ్ లో నీళ్ళు తాగడానికి లేకపోతే కూల్ డ్రింక్స్ తాగడానికి వీటికి ఎక్కువగా మనం ఇష్టపడతాం సో అవి చాలా అన్హెల్దీ అన్నమాట సో ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ మీరు అవాయిడ్ చేయండి చల్లటి నీళ్ళు ఫ్రిజ్ లో ఉన్నాయి తాగడం వల్ల ఎముకలు అనేది బలహీన పడిపోతాయంట ఇంకా నెక్స్ట్ పళ్ళు మనకి దంతాలు కూడా మనకి బలహీనంగా మారిపోతాయంట ఎముకలు దంతాలు ఇవన్నీ సో దాని వల్ల మీరు అవాయిడ్ చేసేయండి ఇంకా అన్వాంటెడ్ గా మనకి బరువు అనేది పెరిగిపోతుంది సో దాని వల్ల కూడా మనకి అన్హెల్దీ అనారోగ్యం ఉండొచ్చు సో తప్పకుండా మీరు కూల్ గా ఉన్నాయి అవాయిడ్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చి టీ కాఫీలు ఎక్కువగా తీసుకోకండి టిఫిన్స్ కూడా ఎక్కువగా ఆయిల్ ఉన్న డీప్ ఫ్రైడ్ ఉన్నవి ఇంకా టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం మంచిగా హెల్తీగా ఉండేవి తీసుకోండి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ మంచి ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకోండి హెల్త్ కి చాలా మంచిది నెంబర్ 5 ఏంటంటే మీకు ఎక్కువగా నెంబర్ 5 ఏంటంటే ఇవన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ మనం అన్ని తీసుకొని సమస్యలన్నీ మన నెత్తి మీద వేసేసుకొని అలా అంతా ఉండకండి ప్రతి దాని గురించి ఎక్కువగా డీప్ గా ఆలోచించకండి ఆలోచించుకోవచ్చు మనం సమస్యని ఎదుర్కొనేలాగా ఆలోచించాలి ఎక్కువగా మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఎక్కువగా ఆలోచించడం వల్ల మన హెల్త్ చాలా పడైపోతుంది అన్నమాట సో అలా ఆలోచించకుండా చాలా హెల్తీగా మనం ఉండడానికి ఎక్కువగా మనం ఈ స్ట్రెస్ ని తట్టుకునేలాగా యోగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయండి సో దాని వల్ల కూడా బాడీ చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ మిమ్మల్ని కృంగదీసే విషయాలకి మీకు దూరంగా ఉండండి అండ్ మీరు అలాంటి విషయాలని ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నించండి అప్పుడు మీ హెల్త్ కండిషన్ కానీ మీ బాడీ కండిషన్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట 6 ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది మీరు వారంలో కనీసం 4 నుంచి 5 సార్లు అయినా వారంలో 4 to 5 డేస్ అయినా మీరు ఖచ్చితంగా వ్యాయామం ఖచ్చితంగా చేయండి వ్యాయామం మీకు మీ వల్ల అయ్యింది లైక్ మీరు వాకింగ్ చేస్తే వాకింగ్ లేకపోతే యోగా చేస్తే యోగా లేదంటే ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ ఇవి నేను చెప్పిన ఈ 6 పాయింట్లు మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి హెల్దీ అయిన బాడీ లేడీస్కి ఇంకా హెల్దీ అయిన మనకి శరీరం కూడా మనకి వస్తుందన్నమాట హెల్త్ కూడా వస్తుందన్నమాట
సో అందువల్ల మీరు ఈ యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వేస్ట్ కొవ్వు అనేది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండకుండా కరిగిపోతుంది ఇంకా మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ ఆరు ఫాలో అవండి ఫస్ట్ ఎక్కువగా నిద్రపోండి ఎక్కువగా నీళ్లు తీసుకోండి తర్వాత చల్లటి వాటర్ తాగద్దు ఇంకా తర్వాత టిఫిన్ అనేది మార్నింగ్ ఖచ్చితంగా తీసుకోండి ఇంకా వ్యాయామాలు ఇవన్నీ ఖచ్చితంగా చేయండి ఇవి చేయడం వల్ల మీరు కోరుకునే హెల్తీగా మీరు ఉండొచ్చు అండ్ మీ బాడీ షేప్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ఆరు టిప్లు మీరు ఫాలో అయినట్లయితే మీకు బాగుంటుంది అన్నమాట సో నేను చెప్పిన టిప్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విచ్ ఈస్ బ్యూటీ బుక్ అండ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ తప్పకుండా చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను దిస్ ఈజ్ విజయ సైనింగ్ ఆఫ్ బై బై టేక్ కేర్ సీ యూ టాటా